హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ఎంపీఈఓ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించినట్టుగైతే మొత్తం 34 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలు మీరు స్క్రీన్ మీద డీటెయిల్గా చూడొచ్చు. మొత్తం 34 పోస్టులు అనే ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. 18 నుంచి 42 లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 4 కేటగిరీస్ కింద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని డివైడ్ చేశారు. కేటగిరీ 1లో బీఎస్సీ హార్టికల్చర్ అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది. బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ 1లో సరిపడా అభ్యర్థులు లేనప్పుడు కేటగిరీ 2లో ఉన్నటువంటి అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. హార్టికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా అనేది కేటగిరీ 2లో ఉంది. హార్టికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కేటగిరీ 2లో కూడా సరిపడా అభ్యర్థులు లేనప్పుడు కేటగిరీ 3 వాళ్ళకి అవకాశం ఇస్తారు. అలాగే కేటగిరీ 3లో హార్టికల్చర్ ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండి బీఎస్సీ ఎంఎస్సీ పాస్ అయినటువంటి అభ్యర్థులు పెట్టడం జరిగింది. సో బీఎస్సీ ఎంఎస్సీ హార్టికల్చర్ ఆప్షనల్ సబ్జెక్టుగా కలిగి ఉండి డిగ్రీలు పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ కేటగిరీ 3లో కూడా సరిపడా అభ్యర్థులు లేనప్పుడు డిప్లొమా ఇన్ హార్టికల్చర్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి అవకాశం అనేది ఇస్తారు. ఈ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా సరిపడే సంఖ్యలో లేనప్పుడు బీఎస్సీ బీజెడ్సీ పాస్ అయినటువంటి అభ్యర్థులకి అవకాశం అనేది ఇస్తారు. సో ఈ రకంగా 4 కేటగిరీస్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని పెట్టడం జరిగింది. ఈ 4 కేటగిరీస్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి వచ్చి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా, ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. అలాగే నేటివిటీ విషయానికి వచ్చినట్టయితే అనంతపురం జిల్లాలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినటువంటి అభ్యర్థులకి లోకల్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళని లోకల్ క్యాండిడేట్స్గా ట్రీట్ చేస్తారు. సో మిగిలినటువంటి అభ్యర్థులందరినీ కూడా నాన్ లోకల్ క్యాండిడేట్స్గా ట్రీట్ చేస్తారు. 80% పోస్టుల్ని లోకల్ క్యాండిడేట్స్కి, 20% పోస్టుల్ని నాన్ లోకల్ క్యాండిడేట్స్కి కేటాయిస్తారు. సో ఇతర జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్కి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీస్ని పిన్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్స్ని ఉద్యానవన ఉప సంచాలకులు, ఉద్యాన భవన్, రైతు బజార్, అనంతపురం 515001 ఈ అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్స్ని పంపించడానికి చివరి తేదీ జనవరి 6వ తారీఖు. జనవరి 6వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు ఈ అడ్రస్కి అప్లికేషన్ ఫామ్స్ని సమర్పించాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ఎంపీఈఓ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.